దక్షిణ చైనాలోని గ్వాంచీ జువాంగ్ అటాన్మస్ ప్రాంతంలో ఒక భారీ సింక్ హోల్ను అన్వేషకులు ఇటీవల కనుగొన్నారు ఇందులో అద్భుతమైన పురాతన అడవి ప్రాంతం కూడా ఉన్నట్టు గుర్తించారు చైనా అధికారిక మీడియా జిన్హాను తెలిపిన వివరాల ప్రకారం దాని లోపల ఉన్న చెట్లు నూట ముప్పై ఒక్క అడుగుల ఎత్తులో ఉన్నాయి భూమిపై ఇంతకు ముందు చూడని మరిన్ని జీవులు ఇందులో ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు ఈ సింక్ హోల్ ఆరు వందల ముప్పై అడుగుల లోతు వెయ్యి నాలుగు అడుగుల ఎత్తు నాలుగు వందల తొంభై రెండు అడుగుల వెడల్పు ఉన్నట్టు తెలిపింది ఇందులో అందమైన అడవి కూడా ఉందని జిన్హ్వా పేర్కొంది తాజా దాంతో కలిపి చైనాలో గుర్తించిన సింక్ హోల్స్ సంఖ్య ముప్పైకి చేరింది ప్రస్తుతం ఈ సింక్ హోల్ హాట్ టాపిక్గా మారింది ఈ అద్భుతం ప్రపంచం గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అప్పుడప్పుడు భూగర్భంలో జరిగే మార్పుల కారణంగా ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి ఈ సింక్ హోల్ కూడా అలాగే ఏర్పడింది భూమి కుంగిపోవటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది కానీ ఈ స్థాయిలో సింక్ హోల్స్ ఏర్పడటం చాలా అరుదు అంతేకాదు దానిలో ఓ అందమైన అడవి పెరగటం నిజంగా అద్భుతమైన చెప్పాలి గ్వాంగ్ జీ జువాంగ్ అటానమస్ రీజియన్ లే కౌంటీలో పింకు గ్రామ సమీపంలో సింకును హోల్ను గుర్తించారు ఇందులో పురాతన చెట్లు కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు చెట్ల కొమ్మలు చాలా అందంగా ఎత్తులో కనువిండు చేస్తున్నాయి ఈ సింకు హోల్ వెయ్యి నాలుగు అడుగులకు పైన పొడవు నాలుగు వందల తొంభై రెండు అడుగులు వెడల్పుతో ఉందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డిజియాలజీ సీనియర్ ఇంజనీర్లు వివరించారు ఈ సింకు హోల్ను దట్టమైన పొడులుగా కూడా ఏర్పడ్డాయి ఒక వ్యక్తి భుజానికి సరిపోయేంత ఎత్తులో ఉన్నాయని తెలిపారు అంతేకాదు ఈ గుహల్లో ఇప్పటి వరకు సైన్స్కి లభించని జాతులు కూడా ఉన్నాయని అంచనా వేస్తున్నారు పరిశోధకులు సింక్ హోల్కు దిగువగా చేరుకోవటానికి చాలా గంటలు కాలినడకన ప్రయాణించాల్సి వచ్చిందని జిన్హు తెలిపింది అక్కడకు చేరుకున్న తర్వాత లోపలికి వెళ్ళటానికి మూడు ప్రవేశ మార్గాలు గుర్తించారని పేర్కొంది సింక్ హోల్ దిగువన పురాతన కాలం నాటి అడవి ఉంది గ్వాంగ్ ఏడు వందల రెండు అన్వేషణ బృందానికి నాయకత్వం వహించిన చెన్ లిక్సిన్ మాట్లాడుతూ దిగువన ఉన్న పురాతన చెట్లు దాదాపు నలభై మీటర్ల ఎత్తు నూట ముప్పై అడుగులు దట్టంగా అల్లుకొని ఉన్నాయి ఇప్పటి వరకు సైన్స్ గుర్తించలేని లేదా వర్ణించని జాతులు ఇందులో కనిపిస్తే తాను ఆశ్చర్యపోయానని లిక్సిన్ తెలిపారు అమెరికా నేషనల్ వన్ స్కాట్ సెంటర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జార్జ్ వేడి మాట్లాడుతూ ఇది చాలా మంచి వార్త అని అంటున్నారు ప్రపంచంలోని చాలా ఇతర ప్రాంతాల్లో సింక్ హోల్స్ చాలా తక్కువగా ఉండవచ్చు కేవలం ఒక మీటరు లేదా రెండు మాత్రమే వ్యాసం కలిగి ఉంటాయని వ్యాఖ్యానించారు ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల మిలియన్ల మందికి కార్ట్స్ జలాశయాలు ప్రాథమిక నీటి వనరులు అందిస్తున్నామని కానీ అవి సులభంగా కలుషితమవుతాయని వేణి అంటున్నారు అయితే గ్యాంగ్ ప్రాంతం అందమైన కార్ట్స్ ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది ప్రధానంగా శిలలు కరగటం ద్వారా ఇవి ఏర్పడతాయి దక్షిణ చైనాలో కోట్స్ నిర్మాణాల కారణంగా ఆ ప్రాంతం ఎమనెస్కో ప్రాంతంలో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి